సాక్షి తెలంగాణ. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి 2-3 రోజుల్లో రాజీనామా చేస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలన ఎదుర్కోగలిగేది బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీని తిట్టిన వారి కింద తాము పనిచేయాలా అంటూ ఆయన ప్రశ్నించారు. కాగా ఎంగిలి మెతుకుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ విడారంటూ అమిత్ షా వేసే బిస్కెట్ల కోసం వెళ్లారని రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్పై ధ్వజమెత్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించనున్నట్లు 16 తేదీన చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు యాదగిరిగుట్టలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన ఆరోపణ చేశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. ఆజాదీ కా అమృత మహోత్సవ భాగంగా 3 నెలల జెండాను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యకు జగన్ నివాళులర్పించారు. భూ వివాదాల పరిష్కారానికి ఏర్పడైన శాశ్వత ట్రిబ్యునల్ను సమగ్ర భూ సర్వే తర్వాత కూడా కొనసాగించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడలో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పింగళి వెంకయ్య జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ హాజరయ్యారు. త్రివర్ణ పతాకం మనలో ఐక్యత పెంపొందిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు చేర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కొత్తగా మరో 700 రకాల చికిత్సలు తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈనాడు తెలంగాణ దేశభక్తి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి పెంపొందించేలా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నెల 21న ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా జరుపుతారు. కమిషన్ల కాళేశ్వరం పాలిచ్చే గేదెలాగా ఆ ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబానికి ముడుపులు అందుతున్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీరు తప్పని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా తెలిపిందంటూ మరో వ్యతిరేక కథనాన్ని ఈ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖలో విషవాయువు మళ్లీ కలకలం. విత్తనాల కంపెనీలో విషవాయువు ఉద్గారంతో 150 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నమస్తే తెలంగాణ. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందంటూ క్వెస్ ఐటీ స్టాఫింగ్ తాజా నివేదికలో వెల్లడించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పనిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వార్త తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అంతం చేయాలంటే మోడీ అమిత్ షాలతోనే సాధ్యమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సూర్య జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వించేలా చేశారని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం పేరుకే మేక్ ఇన్ ఇండియా అంటున్నా కనీసం జాతీయ జెండాలను సైతం దేశంలో తయారు చేసే పరిస్థితులు సృష్టించలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వాటిని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు. నవతెలంగాణ విద్యుత్ సవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలను నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఇంజనీర్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. మన తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక లావాదేవీల కోసమే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడారని సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రభ గదిలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధవిముక్తురాలని చేయాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఆయన అక్కడ యాదాద్రి నుంచి ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా మోడీ గుర్తింపు సాధించారని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. వెలుగు 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ జెండాను అన్ని పోస్టాఫీసుల్లో 25 రూపాయలకే అందుబాటులో ఉంచినట్లు పోస్టల్ సర్వీసెస్ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ చెప్పారు. ప్రజాపక్షం ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ధోరణి కారణంగా తెలంగాణలో మరో 4-5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. డక్కన్ క్రానికల్ ఆల్ఖైదా చీఫ్ అల్ జౌహరి హతమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో తలదాచుకుంటున్న జౌహరిని డ్రోన్ల దాడితో తుదముట్టించినట్లు అమెరికా వెల్లడించింది.
ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్లలో డీపీగా జాతీయ జెండాను పోస్ట్ చేశారు. దేశ పౌరులంతా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపిచ్చారు. కాగా మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్కి మధ్య పోటీ జరుగుతుందని, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావచ్చంటూ ఈ పత్రిక ఓ కథనాన్ని ఇచ్చింది. హిందూ అమెరికన్ పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటిస్తున్నారు. పెలోసీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ రూపాయి విలువ పతనం కావడం లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్తో పాటు 12 చోట్ల టీడీ తనిఖీలు నిర్వహించింది. ద్రవ్యోల్బణం 6% మించకుండా ఉండడానికి ప్రభుత్వం ఆర్బీఐ ప్రయత్నిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హన్స్ ఇండియా మాల్దీవులకు $100 మిలియన్ ఆర్థిక సాయం భారత్ అందించనుంది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మంకీపాక్స్ నిర్ధారణ టెస్టులు హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ టుడే ఆదివాసీల సంక్షేమం కోసం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఈ సంవత్సరం ఇంతవరకు విడుదల చేయలేదంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు.